కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటే అయిపోతుంది సార్. ఏం చెప్తారు సార్ మినిస్టర్ గారు? ఏం లేదు ఆయన బాగుండ్రు సార్, మాట బాగాదు, నేచర్ బాగుంది సార్. ఇప్పుడు మద్దులు కనబడుతున్నాయి సార్, ఈ పక్క సార్, ఇది ఇది పాత వాగు, ఇట్లా డైరెక్ట్ బుగ్గ స్పింగ్ది. ఏదైతే ఇప్పుడు వీటిని సీకర్స్ వాటర్ ఆ బుగ్గది అది కలిసి ఇది ఎల్ల సార్ అరగొండాల ప్రాజెక్ట్ పోతుంది. అరగొండాలకి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళి గోదావరిలో పడుతుంది లింకు లింకు సరిపోయింది. ఏం చేసేదంటే వెళ్ళిపోయింది కులాళ్ళకి ఎప్పుడు వెళ్ళిపోయింది. సార్ ఇప్పుడు 2L ఉంది కదా సార్, 2L అంతా కూడా సార్ కొలవాయలకు మొత్తం సార్ ఈ కాల్వ పార్కమే, వాళ్ళకు కూడా మోటార్లు బాగా తక్కువ ఉన్నాయి. రబీ పంటలు కనీసం వేసే లోపల అయినా కానీ మళ్ళీ వచ్చే ఖరీఫ్ మిగిలిన ఎమర్జెన్సీలో డబ్బులు మంజూరు చేసి ఇచ్చేస్తే అదేదో మీరు అక్కడ బ్రిడ్జికి ఇచ్చినందుకు బోర్నపల్లి బ్రిడ్జి ఇదేదో నేను కూడా ఇవ్వాలని మా పాపం కట్టి గీట్ తెచ్చిండు. ఇప్పుడు ఈ
ఇవన్నీ పొలాలు ఉన్నాయి. నువ్వు ఏముండే ఇవి ఇవన్నీ పొలాలు ఉన్నాయి సార్. ఇదంతా ఇది బాట. ఇవన్నీ పక్క మధ్యలో ఆవుకపోయినాయి సార్. మన సార్ మనం అచ్చిన కరచి అంత వారి వాక్ ఇండికేషన్ ఉంటుంది కరెక్ట్. మరి ఇసుక ఇదంతా ఎత్తి మళ్ళీ పొలం వేగడితే కావు. ఇవి ఎట్లా అయితే గిట్ట ఇబ్బంది ఎదురు వాళ్ళే ఇది అంత పచ్చిన కొడుకు ఇదంతా చిన్న కొడుకు రవిది చిన్న కొడుకు ఇక్కడ ఉన్నాడు. ఏం చేస్తాం ఇలా గంగ లేవసం చేసినట్టు ఉండదు. గంగూస్ లేవసం చేసి అంత ముందు ఒక గంట ముందు గొర్రెలను షిఫ్ట్ చేసేటట్టు तुम्हे पद्धा సాంగ్ వాడుతుంది.
ముగ్గజెరువును అది మొత్తం నిండినకే ఏదైతుందో కింద మత్తర్ దునికే అవకాశం లేకుండా అయింది. మత్తర్ తీగే అవకాశం లేకుండా ఎవరు దునికే అవకాశం లేకుండా ఎవరకల్లా ఆటోమేటిక్గా ఆ పాత కట్టు తెగింది. పాత కట్టు దగ్గర దాంట్లో 0.25 టీమ్స్ దీంట్లో సామర్థ్యం ఉంటుంది కానీ ఆ ఏకదం తాకిడికడికి వచ్చింది. వచ్చి అక్కడ కుల్లా ఉండాడు మాకు వేవ్ టీచ్ పెట్టి తాత్కాలికంగా దానిలోకి వెళ్ళి కొడితే వాగు లేని కూడా మొత్తం పొలాలు కొట్టుకపోయాయి. మేమనేది ఏంటంటే ఇక్కడైనా మత్తడి ప్రతిపాదించినట్టయితే నీకు సర్ఫస్ వాటర్ వచ్చి ఎప్పుడన్నా ఓవర్ఫ్లో అయినా కానీ ఈ వాగులు కలిపి పడిపోతాయి. ఇప్పుడు వాగులు కలిపి పడిపోకుండా ఏం చేసింది వాడు ఆ కొనగ పెట్టుడుతోని పాపం వాళ్ళు 500 ఎకరాలు ఇప్పుడు పొలాలు కొట్టుకపోయినాయి. అక్కడ రేపైనా వీడు ఇక్కడ మత్తడి పెట్టకుంటే ఇటువంటి ప్రమాదం రేపు ఎందుకైనా సంభవించవచ్చు. దిస్ ఈజ్ నాట్ లాస్ట్. ప్రకృతి వైపరీత్యం అనేది ఇవాళ మనం 40 ఏళ్ళకి పెద్ద వరద వచ్చింది. రేపు ఇంకో 20 ఏళ్ళకు వర్షం రాకూడదు అనక లేదు కదా. ఇదంతా మీరు అంటూ టెక్నికల్ సాంకేతిక లోపంతో వాళ్ళు మాకు నష్టం జరిగింది. కేవలం సాంకేతిక లోపంతో ఈ బండ్ కట్టి ఇది ఒరిజినల్ రాజుల చెరువు అని చెప్పాను. ఒక చిన్న ఇరిగేషన్ ట్యాంక్ ఆ రాజుల చెరువు ఏదైతుందో రోల్వాల్ ప్రాజెక్ట్ కింద దాన్ని రూపొందించి ఈ బీర్పూర్ మండలం చెందిన గ్రామాలతో పాటు తరుపులో తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ఏదైతే ఉందో ఈ 0.25 టీఎంసీని ఈ ప్రభుత్వం ఏదో మేము కూడా చేసుకోవడం కావాలని చెప్పని ఆ 1 టీఎంసీకి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పని అధునీకరణ కింద 60 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 60 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇవాళ అది 140 కోట్లకు జరిగింది. 60 కోట్లకు 12% లెస్. 60 కోట్లకు 12% లెస్ అంటే ఏదైతుందో అది మీకు 50 కోట్ల లోపుకి వస్తుంది. అటువంటిది ఇవాళ ఏదైతుందో 140 కోట్లకు చేరుకుంది. కానీ పనులైంది ఏదైతుందో ఇంతవరకు 100 కోట్ల రూపాయల పనులు మాత్రమే జరిగినాయి. ఇంకా మీకు రెస్ట్ 40 కోట్ల వరుస ఇంకా మిగిలిపోయింది. అయితే దీనికి ఇక్కడ ఇంకంటే ఏంటంటే ఇక్కడ ఒక బుగ్గర్ ఉంటుంది. బుగ్గ అంటే అది నేచురల్ స్ప్రింగ్ ఊట. ఆ జల వస్తుంటుంది ఎప్పుడు పైకి వస్తుంటుంది. ఆ జలతో ఏదైతుందో కింద ఇక్కడ నర్సులపల్లి అనే విలేజ్ ఉంది పెద్ద గ్రామం. ఇప్పుడు ఈ నర్సులపల్లి పార్క్ ఉంటుంది కింద తుంగూరు ఉంటుంది. ఆ రెండు గ్రామ ఒక్క నిమిషం అన్న ఆ రెండు గ్రామాలకు ఏదైతుందో ఈ స్ప్రింగ్ వాటర్తో మాకు దాదాపు 1000 ఎకరాలు పడుతుంది. స్ప్రింగ్ ఊటతో బుగ్గతో బుగ్గతో ఇప్పుడు మన ఎర్ర చెరువులకు వచ్చేది కూడా ఇదే ఈ బుగ్గనే. అయితే ఈ బుగ్గ ఏదైతుందో ఇప్పుడు మన కట్ట పోసింది కదండి. ఈ కట్ట లేదు వాస్తవంగా. ఈ బుగ్గ ఊట ఏదైతుందో జల కింద వాగై ప్రవహిస్తుంది. మీకు ఇక్కడ వాగున్నది ఇప్పుడు చూస్తారు మన అటు ఎన్నికి తిరిగితే వాగు కనబడుతుంది. అయితే వాటి స్ప్రింగ్ ఏదైతే వాగు ప్రవాహం ఉంటుందో నేచురల్ స్ట్రీమ్ ఏదైతే ఉందో పరసకపారే ఒర్రే అది ఉన్నది. దానికి వీ నీ నాట్ క్రియేటివిటీ. దాన్ని వాడైతే ఇక్కడ మత్తడి పెట్టాలి కదండి. ఇప్పుడు ఇక్కడ వచ్చే 4 షోర్కి ఏదైతే ఇక్కడ మత్తడి పెట్టాలి. ఇప్పుడు మత్తడి ప్రతిపాదించాక ఏ బుగ్గకెళ్ళి నీళ్ళు వస్తున్నాయో దానికి అడ్డుకట్ట కట్టి అక్కడ డైవర్ట్ చేసి అక్కడ కూడా మత్తడి ఉండదు. ఇప్పుడు అది ఓన్లీ తాత్కాలికంగా నీకు వే ఒకటి ఇచ్చిండు. నీ బొచ్చది ఇక్కడ ఉండదు మొత్తం వే మత్తడి అనేది ఒకటే పెట్టిండు. ఇప్పుడు మత్తడి అనేది ఏదైతే ఉందో ఉన్నదానికంటే 5 మీటర్ల ఎత్తు పెంచాను. ఎప్పుడైతే బండి నిర్మాణం పూర్తి కాకంటే ముందుగానే ఆ మత్తడి కట్టేసిడు పూర్తి. అది ప్రాబ్లం. ఆ మత్తడి పూర్తి కట్టేయడంతో మత్తడి దునికి నీళ్ళు కింది పడిపోయే అవకాశం లేకుండా అయిపోయింది. నీళ్ళు ఎట్లెట్లా చేరుకుంటాయో ఈ ఫస్ట్ ఏదైతుందో మీకు పాత కట్టదయ్యింది. ఫస్ట్ మాత్ర అన్ని కంప్లీట్ చేసినాక ఈ జీతం ఆ తెగి ఆ పెండింగ్ వెళ్ళకి ఎక్కువ యాక్చువల్ ఏంటంటే సార్ ఇది మొత్తం 12 ఫీట్లు ఈ 19 ఫీట్ల మీద మత్తడి నిలుస్తాం. కాకపోతే ఇక్కడ 12 ఫీట్లు ఇక్కడ లెవెల్ చేస్తేనే అక్కడ ఉన్న చెరువు నీళ్ళు పోతుంది. ఇంకా చెరువు అది హైట్ మీద ఉంది అప్పటికే. ఇంకా దాన్ని మళ్ళీ హైట్ చేసేది అక్కడ ఉంది సార్. అది
जितेंद्र यादव अंतिम साल मुख्य मंडल को పరిచయం చేసినప్పటి అంటే ముందరికి వెళ్ళిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ జితేంద్ర యాదవ్ కానీ ఈ రమేష్ కానీ దళిత్ రమేష్ కానీ ఈ సుభాష్ కానీ వీళ్ళందరూ అయితే దీని తర్వాత చెప్పిందంటే నేను అదనంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ పాత కట్ట లోపు ఏదైతే ఉందో మన 0.25 టీఎంసీతో ఆల్రెడీ మనకు నిల్వ సామర్థ్యం ఉన్నది అక్కడ ఇది బేసిక్ ఏదైతే ఉందో ఇట్స్ ఓన్లీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మనకి ఎస్ఆర్ఎస్పీకి లెగ్గుకొచ్చే నీరేది